నెల్లూరు జిల్లా ఉదయగిరిలో బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ ప్రజావేదిక యాత్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో భారీ జనసందోహం మధ్య టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరి ఇందిరానగర్ కాలనీలో చేరుకున్నారు. ఇంటింటికెళ్లి బాబుషురెడ్డి భవిష్యత్తుకు గ్యారంటీ కరపత్రాలను అందజేశారు. అంగన్వాడీలు చేస్తున్న సమ్మెకి టీడీపీ జనసేన నాయకులు మద్దతు పలికారు. వారితో పాటు దీక్షలో కూర్చొని సంఘీభావం ప్రకటించారు. అనంతరం బొల్లినేని వెంకటరామారావు మాట్లాడుతూ, మీకు అభివృద్ధి కావాలంటే టీడీపీని గెలిపించుకోండని, అరాచకం కావాలంటే వైసీపీకి మరో అవకాశం ఇవ్వండని ప్రజలకే వదిలేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అంగన్వాడీ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, టీడీపీ నాయకులు మన్నేటి వెంకటరెడ్డి, పొన్నిపోయిన చెంచులబాబు యాదవ్, షేక్ రియాజ్, రబ్బాని, నల్లిపోగు రాజా, వెంకటేశ్వరరావు, బయ్యన్న, జనసేన నాయకులు రవీంద్ర, టీడీపీ జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో గత 17 రోజుల నుంచి వాళ్ళు దీక్ష చేపడితే ఇంతవరకు గవర్నమెంట్ ఎక్కడ కూడా వాళ్ళని పట్టించుకున్న దాఖలు లేవు. పైగా ఇక్కడ ఎవరైతే ఎంఆర్ఓ ఆఫీసులు కానీ ఇక్కడ అధికారులు ఉన్నారో వాళ్ళని ప్రశాంతంగా వాళ్ళ నిరసన కూడా తెలియజేసుకోవడానికి అవకాశం లేదని చెప్పి నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నారు. మీరు ఎంప్లాయీసే గుర్తుపెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు పాదయాత్రలో ఎవరెవరికి హామీలు ఇచ్చాడో అందరికీ తెలుసు. సిపిఐస్ అదే ఉందిలే బ్రదర్, వారం రోజులు రద్దు చేస్తా అని చెప్పాడు, మీరు గుర్తుపెట్టుకోండి. ఈరోజు వాళ్ళు న్యాయమైన కోరికలు అడుగుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి, ఈరోజు ధరలు ఏ విధంగా పెరిగినాయి, ధరలు విపరీతంగా పెంచేశారు వాళ్ళకి, వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ కుటుంబాలు జరుగుతాయి, ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే కోరుతున్నారో జీతాలు పెంచేది అది ఖచ్చితంగా పెంచాల్సిందే. ఒకప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 4,500 ఉన్నదాన్ని చంద్రబాబు నాయుడు గారు ఒకటేసారి 10,000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వంది. రేపు ఇంకా 3 నెలలే ఉంది ఈ రాక్షస పరిపాలనకి. రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళ న్యాయమైన కోరికల్ని మేము ప్రభుత్వం దృష్టికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం. తీసుకెళ్లి వీళ్ళ కోరికలు తీర్చేదానికి మేము పూర్తిగా మా సహకారం వీళ్ళకి అందిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. అదే కాకుండా ఒక 10 రోజుల క్రితం చంద్రశేఖర రెడ్డి గారు కూడా ఈ రాక్షస పరిపాలన చూడలేక తెలుగుదేశం పార్టీలో ఆ బాబు గారి దగ్గరికి ఆ రోజు రావటం జరిగింది. ఆ రోజు కూడా ఎవరు అడగకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు డయాస్ మీద ఆ రోజు దాదాపుగా రాష్ట్రంలో 6 నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యే స్థాయి నాయకులు 6 తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ రోజు వీళ్ళ న్యాయమైన కోరికల గురించి మనం అధికారంలో రావంగానే ఎమ్మటే వాటిని తీరుస్తామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. దయచేసి మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ 4.5 సంవత్సరం ప్రతి అన్ని వర్గాల వాళ్ళని కూడా నానా హింసలు పెట్టారు. వీటికి బుద్ధి చెప్పే విధంగా మీరందరూ కూడా సహకరించి మళ్ళీ బాబు గారిని మనం ముఖ్యమంత్రి చేసుకుంటే తప్ప, ఈ రాక్షసుడి పరిపాలన ఇతని ఇంటికి పంపించుకుంటే మళ్ళీ ఎవరికి కూడా భవిష్యత్తు ఉండదని చెప్పి తెలియజేస్తున్నా. ఇందాక పొద్దున మేము ఒక పాదయాత్రలో ఒక కానిస్టేబుల్ ఇంటికి పోయాం. ఒక దగ్గర పోతే మేము ఒక రేపు రాబోయే తెలుగుదేశం ప్రభుత్వమయ్యా అని చెప్తా ఉంటే ఎంప్లాయీస్కి మీరు చెప్పబడలేదు సార్, మాకు తెలుసా, మేమే వాళ్ళని ఎక్కించాం, మేమే దించుతామని చెప్పి వాలంటీర్గా మా ముందుకు వచ్చారు. ఎంప్లాయీస్ కూడా ప్రతి ఒక్కళ్ళు కసి మీద ఉన్నారు. వీళ్ళకి ఈరోజు వాళ్ళు ఎంత సాకరి చేస్తున్నారంటే వాళ్ళ చిన్న కోరికలు కూడా తీర్చలేని ప్రభుత్వం ఇదొక ప్రభుత్వం అని చెప్పి నేను అడుగుతున్నా. 12 లక్షల కోట్ల అప్పులు చేశారు, ఈ అప్పులను ఎవరు తీరుస్తారు? మన మీద వడ్డీలతో సహా ప్రజలు కట్టాల్సిందే తప్ప జగన్మోహన్ రెడ్డికి హ్యాపీగా ఉంటాడు. 3.5 లక్షల కోట్లు సంపాదించుకున్నాడు ఇప్పటికీ. ఆ భారతదేశంలో రిచెస్ట్ పొలిటీషియన్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏ సెక్షన్ ఎత్తుకున్నా కూడా అన్యాయంగా దోపిడీ చేస్తున్నారు. ఇసుక కానీ మట్టి కూడా వదలట్లే. ఫారెస్ట్లో యూకలిప్టస్ చెట్లు కూడా 4,000-7,500 రూపాయల రేట్లు ఉంటే ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 జిల్లాల్లో పాడుకొని 4,000కి ఎవరినీ బాడనీయకుండా దాదాపు 300 కోట్లు ఒక నెల్లూరు జిల్లాని లూటీ చేశారు. అంటే బర్రెలను కూడా వదలట్లే. బర్రెలు కూడా 2,800 కోట్ల రూపాయలు రైతులకి డబ్బులు ఇచ్చామని చెప్పి ఎవరికి ఒక్క బర్రీయకుండా బర్రెలను వదలట్లే. మీరు
ఫారెస్ట్ లో ఉండే చెట్లు వదలట్లా, మట్టి వదలట్లా, ఇసుక వదలట్లా, మందు వదలట్లా, ఇలాంటి దుర్మార్గమైన పరిపాలనని వీళ్ళని ఇంటికి పంపిస్తేనే వీళ్ళందరి కోరికలు తీరితే ఖచ్చితంగా మేము అంగన్వాడీ టీచర్ల కోసం పూర్తిగా వాళ్ళు వెనకాల ఉంటాం. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళ కోరికలు మేము తీర్చుకుంటాం. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై up to 55% డిస్కౌంట్. 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషర్ట్ ఫ్యాన్సీ సారీస్. సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై up to 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై up to 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై up to 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.